dear students, how are you? Munduga my YouTube channel GRM Rao e-learning center ku swagatham. Dear students, ee roju third bcom vidyarthulaki prathi semester lo unna rural and farm credit ane subject loni oka topic tho mee mundu raadam jarigindi. Dear students, rural and farm credit ante gramina mariyu vyavsaya parapati ane subject lo మరి ఎస్ఎహెచ్జీల గురించి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తెలుగులో వీటిని స్వయం సహాయక సంఘాలు అంటారు. వీటి గురించి మనం క్రితం క్లాస్లో కొంత చర్చించుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనం స్వయం సహాయక సమూహాల ఏర్పాటు గురించి మరి నిబంధనల గురించి చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి అరేంజ్మెంట్ ఆఫ్ ఎస్ఎహెచ్జీల గురించి మరియు మరి ఒక కండిషన్స్ టర్మ్స్ స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక సమూహాలు లేదా స్వయం సహాయక సంఘాలు యొక్క ఏర్పాటు అనేది ఎలా జరుగుతుంది, వాటి యొక్క నిబంధనల గురించి మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి స్వయం సహాయక సంఘాలు యొక్క పరిణామం అనేది మూడు దశల్లో ఉంది. మొట్టమొదటి దశ ఏంటంటే సమూహం నిర్మాణం, రెండవది రివాల్వింగ్ ఫండ్ ద్వారా మూలధనం ఏర్పాటు మరియు నైపుణ్యం అభివృద్ధి, మూడవది ఆదాయాన్ని పెంపొందించు కార్యక్రమాలు. ఒక స్టూడెంట్స్, ఈ మూడు దశల ద్వారా మరి ఎస్ఎహెచ్జీల యొక్క పరిణామం అనేది ఉంటుంది. మొట్టమొదటి దశ ఏంటంటే సమూహ నిర్మాణం. సమూహ నిర్మాణం అంటే గ్రూప్ నిర్మాణం అనేది ఒక ఆకస్మిక ప్రక్రియ కాదు. ఇది గ్రూప్ అనేది ఒకసారిగా ఇప్పటికిప్పుడు అనుకొని ఒకసారి ఏర్పాటు చేసేది కాదు. దీనికోసం అందరూ కూడా మరి ముందుగా దాని గురించి చర్చించుకొని గ్రూప్గా ఏర్పడటం జరుగుతుంది. బయట ఏజెన్సీలు, వ్యక్తిగతంగా పనిచేయు కమ్యూనిటీలు గ్రూప్ నిర్మాణంలో కానీ అభివృద్ధిలో ఫెసిలిటేటర్లుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. గ్రూప్ నిర్మాణం ప్రారంభ దశలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్ SHGI అనేది కీలక పాత్ర పోషిస్తుంది. బయటి ఫెసిలిటేటర్లు అంటే సాధారణంగా ప్రభుత్వేతర సంస్థలు కానీ సామాజిక కార్యకర్తలు కానీ గ్రామస్థాయి కార్యకర్తలు కానీ స్థానిక ప్రజలు, అనధికారిక సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, రైతు క్లబ్లు మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా వారు పేద కుటుంబాలు, ప్రత్యేకించి మహిళలతో మాట్లాడి సజాతీయ సమూహాలను గుర్తించడం అనేది జరుగుతుంది. SHPI ఎన్జిఓ వాళ్ళ పర్యవేక్షణలో సభ్యులు ఏం చేస్తారంటే నెలలో నిర్ణీత తేదీ మరియు సమయాలలో సమావేశమై సభ్యుల నుండి పొదుపు మొత్తాన్ని వసూలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే SHGలు సభ్యుల మధ్య పొదుపు కానీ క్రెడిట్ అలవాట్లు అనేవి చేస్తాయి. సాధారణంగా ఈ సభ్యులు అనేవాళ్ళు దారిద్ర్యకు దిగుణం ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉంటారు. ఓకే స్టూడెంట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు దాదాపు పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా దారిద్ర్యకు దిగున మరి దిగున ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. రెండవది రివాల్వింగ్ ఫండ్ ద్వారా మూలధన ఏర్పాటు మరియు నైపుణ్య అభివృద్ధి. ఈ దశలో ఏంటంటే SHGలు అనేవి అకౌంటింగ్ సులభ సూత్రాలపై వాటి పొదుపు మొత్తాల నుండి బయట నుంచి నిధులు వసూలయ్యే మార్గాల గురించి నేర్పిస్తారు. అంటే SHIPలు ఇంకా బ్యాంకర్లు, దాతలు, SHGల మరి నిధుల వనరులు, కార్పస్ సొంత పొదుపు మొత్తాలు కానీ ఇంకా ఇతర బయట నిధులు కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా రివాల్వింగ్ ఫండ్లు కానీ గ్రాంట్లు, లోన్లు, కార్పస్ ఫండ్ అవసరమైన సభ్యులకు చిన్న మొత్తాల రుణాలు అనేవి ఇవ్వబడతాయి. ఓకే స్టూడెంట్స్, రుణాలు అనేవి రెగ్యులర్గా సమావేశాల్లో పాల్గొనే సభ్యులకే ఇవ్వబడతాయి. సమావేశంలో పాల్గొనే వాళ్ళకి మరి రుణాలు అనేవి ఇవ్వబడవు. రుణాలు స్వల్పకాలంలో తిరిగి చెల్లించే విధంగా నిర్ణయించబడతాయి. ఈ రుణాలు కూడా ఎలా ఉంటాయంటే స్వల్పకాలంలో తిరిగి చెల్లించే విధంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా నిధులు సభ్యుల మధ్యనే తిరుగుతూ ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా సమూహాల పొదుపు మొత్తాలు రివాల్వింగ్ ఫండ్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సమూహాలు కొన్ని ప్రాథమిక రికార్డులను కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏ స్టూడెంట్స్, మూడవది ఏంటంటే మూడవ దశ ఏంటంటే ఆదాయాన్ని ఉత్పన్నం చేయ కార్యక్రమాలు అంటే ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ IGA అని మనం షార్ట్కట్లో పిలుస్తాం.
అంటే ఎస్ఎహెచ్జిలు యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివిధ ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టడం జరుగుతుంది. మరి ఎస్ఎహెచ్జిలు స్థాపించిందే మరి వివిధ రకాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం. కాబట్టి ఏంటంటే వివిధ ఆర్థిక కార్యకలాపాలని ఉత్పత్తికి ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టడం అనేది జరుగుతుంది. అంటే వారి నైపుణ్యం మీద ఆధారపడే సభ్యులు తగిన కార్యకలాపాలను ఎంచుకున్నట్లో ఎస్ఎహెచ్పిఐలు ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. అంటే ఎస్ఎహెచ్జిల ఆదాయాన్ని కల్పించే కార్యకలాపాలు అనేవి మరి ఇప్పుడు కింద చెప్పబోయే విధంగా ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఎస్ఎహెచ్జిలు చేసే కార్యకలాపాలు వ్యవసాయం, ఒకటి వ్యవసాయానికి సంబంధించి, రెండు చికెన్ దుకాణాలు కానీ, మూడు పశు సంరక్షణ కానీ, నాలుగు మెస్సు కానీ, ఐదు వస్తువుల అల్లకం కానీ, ఆరు మధ్యాహ్న భోజనం, ఏడు క్యాండిల్ తయారీ, మరి ఎనిమిది ఎంబ్రాయిడరీ, తొమ్మిది క్రేన్ వస్తువులు, పది స్కూల్ యూనిఫామ్ కుట్టు యూనిట్లు కానీ, ఇంకా తివాచీలు, ఇటుకల తయారీ, ఖాదీ తోలు వస్తువులు, ఉండల తయారీ, మరి స్పిన్నింగ్ మరియు నేత, చీరల వ్యాపారం, మరి బుట్టల అల్లకం, హ్యాండిల్ తయారీ, మరి పూలు దుప్పట్లు నేయటం, అగరబత్తీలు తయారీ, పండ్లు అమ్మటం, ఇంకా మరి పాంగామియా విత్తనాలు, మరి పచ్చళ్ళ తయారీ, కూరగాయల అమ్మకం, ఫినాయిల్ తయారీ, ఈ రకమైన కార్యకలాపాలు చేపట్టి ఆదాయం సంపాదించుకోవడం జరుగుతుంది. ఒక స్టూడెంట్స్, మరి ఎస్ఎహెచ్జిల యొక్క పరిణామం అనేది మూడు దశలో జరుగుతుందని తెలిసింది. మరి ఎస్ఎహెచ్జిలకి నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అంటే ఏ స్వయం సహాయక సమూహమైన కొన్ని నిబంధనలు కలిగి ఉంటుంది. ఎస్ఎహెచ్జిలు ఇవి స్థిరత్వం కోసం పనిచేయడానికి సహాయం అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది. ఎస్ఎహెచ్జిలకి సహాయం కావాలి, ఎందుకంటే స్థిరంగా పనిచేయాలి కాబట్టి. ఏ ఎస్ఎహెచ్జికి అయినా సరే కొన్ని బై లాలు కలిగి ఉండటం తప్పనిసరి. అంటే కొన్ని లా అని అంటే న్యాయసూత్రాలు, అలానే కొన్ని ఉప న్యాయ సూత్రాలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ కూడా ప్రతి ఎస్ఎహెచ్జి అనేది కలిగి ఉంటుంది. అవి ఏ అంశాలకు సంబంధించి ఉంటాయంటే, ఒకటి సమూహం యొక్క లక్ష్యాలకు సంబంధించి న్యాయ సూత్రాలు ఉంటాయి. ఇంకా రెండో సమావేశాలు, సమయం, క్రమానుగత, దానికి సంబంధించి న్యాయ సూత్రాలు ఉంటాయి. ఇంకా పొదుపు మొత్తాలు మరి మొత్తము క్రమానుగత వడ్డీ రేటుకు సంబంధించి ఉంటాయి. ఇంకా రుణము మంజూరు మరి రుణం మంజూరు చేసే ప్రక్రియకి సంబంధించి ఉంటాయి. అంటే సీలింగ్ మొత్తము, ఉద్దేశము, వడ్డీ రేటు విధించబడుతుంది. ఇంకా పొదుపు కానీ క్రెడిట్ తిరిగి చెల్లించే విధానం మీద ఉంటాయి. ఐదవది అంటే జరిమానాలు, సమావేశాలకు హాజరవడంలో పొదుపులు క్రెడిట్ తిరిగి చెల్లించడంలో విఫలమైన వాళ్ళు మరి దానికి సంబంధించిన నిబంధనలు కూడా ఉంటాయి. ఇంకా నాయకత్వం అనేది ఎన్నిక, నాయకుల ఎంపిక, నాయకుల మార్పు మొదలైన విషయాలకు సంబంధించి మరి నిబంధనలు ఉంటాయి. ఇంకా వ్యక్తిగత సాంఘిక మెరుగుదల, కనీస అక్షరాస్యత సాధించుట, సామాజిక పనులు చేయడం, సౌకర్యాలు ఏర్పాటు చేయడం మొదలైనవన్నీ కూడా ఈ నిబంధనలన్నీ కూడా మరి ఉంటాయని చెప్పొచ్చు. మరి ఈ నిబంధనలన్నింటినీ కూడా మరి కొన్ని విశదీకరించి కొన్ని రకాలుగా చెప్పొచ్చు. ఏంటంటే అవి సమావేశాలని, రిజిస్టర్ నిర్వహణ అని, నాయకత్వం యొక్క సరళి అని, సమూహం యొక్క అవగాహన, గ్రూప్ కార్యకలాపాలు, మరి రివాల్వింగ్ ఆఫ్ ఫండ్. ఓకే స్టూడెంట్స్, మరి రివాల్వింగ్ ఆఫ్ ఫండ్లో మరి మొదటి దశ, రెండవ దశ, మరి మూడవ దశ అని మూడు దశల్లో ఉంటుంది. ఓకే స్టూడెంట్, ఇందులో సమావేశాల గురించి తెలుసుకుందాం. సమావేశాలు అనేవి మరియు క్రమబద్ధ పర్యవేక్షణ అనేది సమావేశానికి హాజరు సభ్యుల సమయపాలన, మరి తప్పు చేసిన సభ్యులపై క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ కూడా సమూహం అనేది నిర్ణయిస్తుంది. సాధారణంగా ప్రతి సమూహం కూడా కనీసం నెలకు ఒకసారి నిర్ణీత సమయానికి సమావేశం అవడమే జరుగుతుంది. కొన్ని సమూహాలు అయితే వారి వ్యాపార కార్యకలాపాలు నిర్ణయించడానికి నెలకు రెండుసార్లు సమావేశం అవడం అనేది జరుగుతుంది. సమావేశం జరుగు స్థలం మరి నాయకుని గృహం కానీ, లేదా ఒక కామన్గా ఉండే స్థలం కానీ, మరి ఒక గుడి కానీ, లేదా పంచాయతీ గృహం కానీ, మొదలైన వాటిలో ఏదైనా అయి ఉండొచ్చు. సమావేశానికి హాజరు కాని వ్యక్తులకి జరిమానా చెల్లించవలసి కూడా ఉంటుంది. అది సమూహానికి చెందిన కార్పస్ ఫండ్కి కలపటం అనేది జరుగుతుంది. ఇంకా రిజిస్టర్ల నిర్వహణ, ప్రతి ఎస్ఎస్జి కూడా, ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా సమర్థవంతమైన పర్యవేక్షణ, జవాబుదారీతనం, ఇంకా పారదర్శకత కోసం కొన్ని ప్రాథమిక రిజిస్టర్లు అనేది నిర్వహిస్తుంది. ఎస్ఎహెచ్జి యొక్క రిజిస్టర్లు మినిట్స్ పుస్తకం, హాజరు పట్టిక, గావర్జా పుస్తకం, నగదు పుస్తకం, మరి బ్యాంక్ పాస్ పుస్తకం మొదలైనవన్నీ కూడా ఎస్ఎహెచ్జిలు నిర్వహించే రిజిస్టర్లుగా చెప్పవచ్చు.
మరి ఈ రిజిస్టర్లు అనేవి ప్రమోటర్ల చేత సూచించబడినవిగా చెప్పచ్చు, ఆ సూచించబడినవి ఉంటాయి. అంటే ఇవి ఒక సమూహానికి మరొక సమూహానికి మారిపోవచ్చు. ఒక సమూహానికి ప్రమోట్ చేయబడిన పుస్తకాలు ఇంకో సమూహానికి ప్రమోట్ చేయబడకపోవచ్చు, కాబట్టి సమూహానికి సమూహానికి మారుతుంది. సమావేశాల వివరాలు, విచారణలు, మరి హాజరు, సభ్యుల వారీగా పొదుపులు, ఇంకా క్రెడిట్, బ్యాంక్ వ్యవహారం మొదలైనవన్నీ కూడా ఈ రిజిస్టర్ ద్వారా పరిశీలించవచ్చు. మరి ఈ రిజిస్టర్లు నెలవారీ గౌరవ వేతనం పొందు ఒక బుక్ కీపరు, ప్రెసిడెంట్, ట్రెజరరు, అక్షరాస్య సభ్యుల ద్వారా నిర్వహించబడతాయని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, నాయకత్వం యొక్క సరళి. వివిధ మార్గాల్లోని గ్రూప్ వ్యవహారాలకు ప్రతినిధిత్వం వహించుటకు ప్రతి గ్రూప్కు ఒక నాయకుడు ఉంటాడు. నాయకుల నామకరణం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. కాబట్టి నాయకులు రొటేషన్ పద్ధతిలో సభ్యుల నుండి ఎన్నుకోబడటం అనేది జరుగుతుంది. రొటేషన్ పద్ధతి ఉపయోగించుకోవడంలోని ఉద్దేశం ఏంటంటే సమూహంలోని సభ్యులందరిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసమే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అయినటువంటి అనుభవాలను పరిశీలిస్తే నాయకుని కొరకు ఉపయోగించే రొటేషన్ పద్ధతి సూచించిన విధంగా ఉంటుందని చెప్పచ్చు. ఆ నాయకులనే మరి ఆ నాయకుల కార్యాలయాన్ని కలిగి నాయకత్వాన్ని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సమూహం యొక్క అవగాహన. ఏ స్టూడెంట్స్, సమూహం సభ్యుల మధ్య ఒక అవగాహన కల్పిస్తుంది, మరి ఇంకా సభ్యుల్లో సాధికారికతను కూడా సృష్టిస్తుంది. మరి సభ్యులందరూ కూడా సమూహం నిర్మాణ ఉద్దేశం, కార్యకలాపాల పొదుపు, మరి రుణాలు వంటి అన్ని విషయాల గురించి తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. సభ్యులందరూ సమూహ చర్యల్లో నిర్ణయాలు తీసుకున్న ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. SHG ఒక బంధానికి కట్టుబడి ఉండి మరి వ్యవహారాల్లో పారదర్శకత అనేది కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి గ్రూప్ కార్యకలాపాల గురించి మనం చెప్తే SHGలు ఉద్యమానికి, SHG ఉద్యమానికి పొదుపు కానీ మరియు రుణము రెండు ముఖ్యమైన కోణాలుగా చెప్పచ్చు. పొదుపు ఒకటి, మళ్ళీ రుణం, ఈ రెండు కూడా ముఖ్యమైన మరి యాంగిల్స్గా చెప్పచ్చు. మరి పొదుపులు ఏంటంటే క్రమబద్ధత మరియు డిఫాల్టర్లతో వ్యవహరించే పద్ధతి పొదుపు యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పచ్చు. SHG యొక్క క్రెడిట్ విధి అనేది క్రెడిట్ అవసరం మరియు రుణం మంజూరు చేయి పరిమాణం, పర్యవేక్షించు పద్ధతి, క్రెడిట్ తిరిగి చెల్లించు తరహా మొదలైన విధానాల మీద నిర్ణయాలు తీసుకునే ప్రక్రియగా ఉంటుంది. ఇంకా సమూహం రెగ్యులర్గా వారి పనితీరును పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి రివాల్వింగ్ ఆఫ్ ఫండ్ గురించి మనం SHG విషయం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి SHGలు అనేవి రివాల్వింగ్ ఫండ్ మరియు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మొదలైనవన్నీ కూడా మంజూరు చేసేందుకు అర్హత పొందినప్పుడు మరి ఆ ప్రక్రియ అనేది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశ ఏంటంటే మరి గ్రేడింగ్ ఆఫ్ SHG. ఓకే స్టూడెంట్స్, మరి నిర్మాణ దశ 6 నెలలు కొనసాగుతుంది. SHG నిర్మాణ దశ 6 నెలలు కొనసాగుతుంది. ఇది ఒక మంచి గ్రూప్గా ఉద్భవించగలదో లేదో పరీక్షించవలసిన అవసరం ఉంటుంది. ఇది సమూహం యొక్క బలహీనతలని అర్థం చేసుకొని అవి అధిగమించడంలో సహాయపడుతుంది. మరి సభ్యులు పాల్గొనే విధానాన్ని బట్టి వారి సొంత పనితీరును కూడా అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఏ స్టూడెంట్స్, రెండవ దశలు ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ SHG. మరి కెపాసిటీని బిల్డింగ్ చేసుకోవడం అనేది, నిర్మాణం చేసుకోవడం అనేది SHG యొక్క రెండవ దశ. ఇదేం చేస్తుందంటే సమూహం యొక్క సామర్థ్యాన్ని పెంపొందించే కీలక దశగా చెప్పచ్చు. మరి సమూహం అనేది కార్పస్ ఫండ్లో భాగమయ్యే రివాల్వింగ్ ఫండ్ని పొందేందుకు ఈ దశ అనేది వీలు కల్పిస్తుంది. మరి ఈ సమూహం ఈ వసూలు చేసిన బాహ్య నిధి రుణాలను గరిష్టంగా విస్తరింపు చేసి సమూహ సామర్థ్యాన్ని పెంచడం అనేది జరుగుతుంది. ఈ దశలో మనకి సమూహం నుంచి కొన్ని ఆశించబడతాయి. అవి ఏంటంటే, 1, తలసరి రుణాలు క్రమంగా మెరుగుదల అవటం అనేది 1. 2, తలసరి రుణాలు అంటే ఒక్కొక్క వ్యక్తికి రుణం ఎంతైతే రావాలనుకుంటారో అది మెరుగుపడాలనుకుంటారు. 2, వినియోగం నుంచి ఉత్పత్తి రుణాలకు మార్పు, వినియోగం నుంచి ఉత్పత్తి రుణాలకు, ఉత్పత్తి చేయడానికి కావాల్సిన రుణాలకి మరి మార్పు జరగాలనుకుంటారు. 3, శిక్షణ అవసరాలను అర్థం చేసుకోవటం. 4, పేదరికానికి ఉన్న కారణాలను అంచనా వేయటం మరియు నిర్ధారించడం. ఇక 5, సభ్యుల రుణావసరాలను తీర్చడం. 6, సభ్యులకు విస్తరించిన రుణాల ద్వారా సృష్టించబడిన ఆస్తుల భాగస్వామ్య పర్యవేక్షణను గ్రహించడం. 7, కమ్యూనిటీ చర్యా కార్యక్రమాలను అర్థం చేసుకునే శక్తిని కలిగి ఉండటం. 8, మరి వెలుపల సదుపాయాలు అందించే ఏజెన్సీలపై ఆధారపడటం అనేది తగ్గించడం.
ఇవన్నీ కూడా మరి ఈ దశలో సమూహం నుంచి ఆశించబడతాయని చెప్పొచ్చు. మూడవ దశ అంటే టేకింగ్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది మూడవ దశకే చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి రెండు దశల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కానీ లేదా సబ్సిడీ రూపంలో సభ్యులు కానీ లేదా సమూహాలు ఆర్థిక కార్యకలాపాలకు సహాయం పొందడానికి అనేది అర్హత సాధించడమే జరుగుతుంది. కొంతమంది సభ్యులు గ్రూప్ యొక్క గ్యారంటీలో రుణం కానీ లేదా సబ్సిడీ అనేది పొందగలుగుతారు. ఇది SGSY కింద తిరిగి చెల్లించే విధానంగా పర్యవేక్షించబడుతుందని చెప్పొచ్చు. సబ్సిడీ భాగం దాదాపు 50% లేదా 128,000 రూపాయలుగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం ఎస్ఏహెచ్జీలు యొక్క ఏర్పాటు కానీ వాటికి నిబంధనల గురించి కానీ మనం తెలుసుకున్నాం. మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.